పేదల పక్షాన్ని నిలబడి పోరాడే ఒకే ఒక పార్టీ జనసేన అని చెప్పారు ప్రొద్దుటూరు జనసేన అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి. కడప జిల్లా ప్రొద్దుటూరులోని సంజీవ్ నగర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చి పేదల కోసం పోరాడే పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలని పూర్తి స్థాయిలో అందజేస్తామని హామీ ఇచ్చారు. పంతొమ్మిది ఎన్నికల ఒక సమరంలో ఒకవైపు నీతికి మరోవైపు అవినీతికి, ఒకవైపు అరాచకానికి మరోవైపు సక్రమైన మార్గానికి, ఒకవైపు అభివృద్ధికి మరోవైపు అభివృద్ధి నిరోధకానికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో సరికొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించడానికి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పూర్తి స్థాయిలో ఉమ్మడి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వామపక్షాలతోనూ మరియు బీఎస్పీతోనూ కలిసినటువంటి ఈ కూటమి అఖండ మెజారిటీతో సాధించడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వారందరూ ఈరోజు ఎంతో ఉత్సుకతో ఎప్పుడెప్పుడా వస్తాదా, ఏప్రిల్ 11వ తారీఖు పోలింగ్ తేదీ ఎప్పుడు వస్తాదా, మా ఓట్లు జనసేన పార్టీకి వేయాలన్నటువంటి ఆతృత ఈ ప్రజల్లో ఉన్నది. అది అతి త్వరలో రాబోతుంది. ఆ పరిపాలన కోసం కూడా ఈ మార్పు కోసం ప్రతి ఒక్కరు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. మార్పు కావాలి. ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు అరాచకత్వానికి గుండాయిజానికి అలాగే దౌర్జన్యాలకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ తీర్పును ఈ ప్రజల యొక్క మన వెంట ఉన్నటువంటి అభిమానాన్ని చూస్తే ఆటోమేటిక్ అర్థమవుతుంది. వాళ్లే బయటకు వచ్చి మా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తున్నాం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే మీరందరికీ నేను మరొకసారి విన్నవించుకుంటాను. ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మీరు జనసేన పార్టీ జెండా ఎగురవేసి పవన్ కళ్యాణ్ గారికి మనం కానుక ఇవ్వబోతున్నాం. అలాగే 35-40 సంవత్సరాలుగా నిర్లక్ష్యం వహించినటువంటి ప్రొద్దుటూరు అభివృద్ధిని కేవలం వచ్చిన 6 మాసాల్లోనే మొదలుపెట్టి మేము మొదలుపెట్టి 12 మాసాలు తిరగతలికే అభివృద్ధి అంటే ఏంటి, ఒక ప్రణాళిక ఏముంది, అసలు జనసేన పార్టీ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ అలాగే ఉపాధ్యాయులకు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల సౌకర్యాల కోసం అలాగే ఇక్కడ ఉన్నటువంటి చేనేతల సౌకర్యాల కోసం ప్రతి ఒక్కటి ఇక్కడికి మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఆదరించడానికి ఆశీర్వదించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా జనసేన పార్టీ జెండా ఇక్కడ ఎగురవేయడం ఖాయమని నేను ఈ వేదిక మీద. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.